హాయండి, నమస్తే. బీరకాయ తొక్కుని పడేస్తున్నారా? అయితే ఈ వీడియో చూడండి. బీరకాయ తొక్కుతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను 2 బీరకాయలు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా కడిగి పైన ఉన్న తొక్క మొత్తం తీసేయాలి పీలర్ సహాయంతో. చూడండి, ఇలా నీట్గా పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత 2-3 సార్లు వాటర్లో కడిగేసిన తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలో ఈ బీరకాయ తొక్కు మొత్తం వేసేసి కొంచెం ఆయిల్, 1-5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. ఇది ఫ్రై అవుతుండగా 1 మీడియం సైజ్ ఆనియన్, 1 మీడియం సైజ్ టొమాటో, 4-5 పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకొని ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మామూలుగా మనం చేసుకునే బీరకాయ పచ్చడి కంటే ఈ తొక్కుతో చేసుకునే పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చింతపండు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి అదంతా మిక్సీ జార్లో వేసేస్తున్నాను. తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసి కోర్స్గా మనం మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా కోర్స్గా చేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా అండ్ సింపుల్ ప్రాసెస్లో ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీనిలో కాస్తంత నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆహా, ఏముంటుందో, ఒక తృప్తికరమైన భోజనం అంటారు కదా, అలా ఉంటుంది పర్ఫెక్ట్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.